హలో గైస్, వెల్కమ్ టు ఎంఎన్ఆర్ టెక్ ఎడ్యుకేషన్. ఇవాళ వీడియోలో మనం ఒక థంబ్నేల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో బేసిక్గా ఏంటంటే, మన అందరికి వీడియోస్ అయితే క్రియేట్ చేస్తుంటారు, థంబ్నేల్ అయితే సరిగ్గా చేయటం అనేది రాదు. సో ఎందుకంటే మనకి ఫోటోషాప్ అనేది చాలామందికి అయితే రాదు. సో దానివల్ల మనకి థంబ్నేల్ అనేది క్వాలిటీగా అయితే క్రియేట్ చేయలేకపోతున్నారు. సో ఇవాళ వీడియోలో మనం డ్రాగ్ అండ్ డ్రాప్తో థంబ్నేల్ అనేది మంచిగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను చెప్పబోయే వెబ్సైట్లో అయితే మీకు చాలా ఈజీగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. అది వచ్చేసి మీకు ఫోటర్ డాట్ కామ్ అనేది. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకు ప్రతిదీ డ్రాగ్ అండ్ డ్రాప్లో అయితే మనం థంబ్నేల్ అయితే క్రియేట్ చేసుకో, పెద్దదానికి టెంప్లెట్స్ అయితే ఫ్రీగా అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఫోటర్ యాప్లోకి వెళ్ళాం. ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇక్కడికి వచ్చేసి ఎడిట్ ఫోటో ఫ్రీ అని కొడితే మనకి ఈ ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. ఈ రకంగా విండో అయితే ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ నుండి అయితే థంబ్నేల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో విడిగైతే మీరు మీ దగ్గర ఏదన్నా ఒక ఫోటో ఉంటే ఆ ఫోటోని తీసుకొని దాని ద్వారా అయితే థంబ్నేల్ అయితే క్రియేట్ చేయొచ్చు. లేదంటే మీకు ఇక్కడ టెంప్లెట్స్ ఉంటాయి, ఆ టెంప్లెట్స్ నుండి మీరు థంబ్నేల్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ టెంప్లెట్ సెక్షన్లోకి వస్తే మీకు ఇక్కడ యూట్యూబ్ థంబ్నేల్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే టెంప్లెట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు ప్రీమియము సంబంధించిన కొన్ని ఉంటాయి, ఫ్రీగా కొన్ని ఉంటాయి. మీకు ఏదిగా ప్రీమియం అయితే మీరు మనీ పెట్టి అయితే ఇది సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. ఫ్రీ థంబ్నేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కేటగిరీ సెక్షన్ ఉంది. మీరు ఏ యూట్యూబ్ ఏ వీడియోకి సంబంధించిన ఆ థంబ్నేల్ క్రియేట్ చేస్తారు. ఫుడ్ సెక్షన్ అయితే ఫుడ్, ట్రావెల్ అయితే ట్రావెల్, గేమింగ్ అయితే గేమింగ్. సో ఈ విధంగా అయితే థంబ్నేల్కి సంబంధించిన సెక్షన్లు ఉంటాయి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్. సో ఇక్కడ వచ్చేసి మీకు గేమింగ్ సంబంధించిన థంబ్నేల్స్ ఉన్నాయి. సో వీటిల్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకటైతే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది తీసుకుంటాను. ఇక్కడ వచ్చి అది ఓపెన్ చేయగానే మీకు యూస్ టెంప్లెట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఫ్రీ అయితే ఇక్కడ లోగోస్ అయితే వస్తాయి. వీటిని అయితే మనం తీయలేము, లోగోస్ అనేవి అయితే కనపడవు, బ్లర్లో ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మీకు టైటిల్ ఇది. మీరు ఈ టైటిల్ని ఎడిట్ చేసుకొని మీకు నచ్చినట్టుగా టైటిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు థంబ్నేల్ అయితే. సో మీకు నచ్చినట్టుగా ఇలా మీరు ఏ థంబ్నేల్ చేయాలనుకో ఆ థంబ్నేల్ సంబంధించిన నేమ్స్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మీరు ఏదైనా ఫోటో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. సో ఈ ఉన్న ఫోటోని డిలీట్ చేసి మీరు ఫోటో అయితే రీప్లేస్ చేసుకోవచ్చు, చేంజ్ ఫోటో. ఇక్కడికి వచ్చేసి మీకు నచ్చిన ఫోటో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఫోటో అప్డేట్ అయితే థంబ్నేల్ అయితే ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. అలానే మీరు ఇంకేమన్నా ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడికి వచ్చి ఎలిమెంట్ సెక్షన్ ఉంటుంది. ఎలిమెంట్ సెక్షన్ వచ్చి ఇక్కడ క్లిక్ చేయగానే మీకు హెలిమెంట్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మీకు నచ్చిన ఎలిమెంట్ అయితే తీసుకోవచ్చు. ఓకే, మీకు ఎలిమెంట్ తీసుకోవాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లాగిన్ అవ్వాలి. సో నేను లాగిన్ అవుతున్నాను అనుకుంటా. సో ఇది క్యాన్సిల్ కొట్టండి. సో ఇక్కడికి వచ్చేసి మనకు మీకు నచ్చిన ఇమేజ్ మీద క్లిక్ చేసి సారీ అది కాదు, ఇది ఎలిమెంట్స్ అంటే ఇవి ఉంటాయి.
ఓకే ఇక్కడ మీకు ఇక్కడ ఏదైనా ఎలిమెంట్స్ కావాలంటే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. వచ్చేసి నేను టెక్ అని పుట్టాను. సో టెక్ సంబంధించినవి వస్తాయి. అవును సార్. ఓకే గేమ్ అని అంటే ఓకే ఇక్కడ ఎలిమెంట్స్ వచ్చినాయి కదా, వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే తీసుకున్నాను. సో ఇలా ఈ విధంగా అయితే మీరు ఎలిమెంట్స్ అనేవి తీసుకొని మీ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రో అని ఉంది కదా, ఇది వచ్చేసి ప్రీమియం సంబంధించింది. ప్రో లేకుండా ఉన్నవి మీరు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రో లేదు, ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రో ఉంది కదా, ఇది మాత్రం యూజ్ చేయడం కుదరదు. ఒకవేళ మీరు ఈ ప్రో అనేది యూజ్ చేసుకుంటే మీరు డౌన్లోడ్ అయితే చేయలేరు, బట్ ఇది మనం ఈ సంబంధించిన థంబ్నెయిల్ ఉంది కదా, ఈ థంబ్నెయిల్ అనేది మనం స్క్రీన్ షాట్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీనికేం లేదు, విండోస్ షిఫ్ట్ ఎస్ కొడితే మీకు స్క్రీన్ షాట్ సంబంధించిన ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేస్తే మీకు స్క్రీన్ షాట్ సేవ్ అవుతుంది. సో ఈ విధంగా కూడా డౌన్లోడ్ సేవ్ చేసుకోవచ్చు థంబ్నెయిల్ని. లేదు మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ప్రీమియం సంబంధించినవి మీరు యూజ్ చేయకూడదు. ప్రీమియం సంబంధించిన యూజ్ చేస్తే మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది రాదు. సో ఒకవేళ ప్రీమియం మీరు యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకుంటే మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మీరు ఆ స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటే మీకు నచ్చిన థంబ్నెయిల్ అనేది ఈజీగా అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు హెచ్డి క్వాలిటీతో థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు యూట్యూబ్ కంటెంట్ రిలేటెడ్గా. అలానే మీరు ఏమైనా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అని ఉంటుంది, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే కలరు, లేదంటే ఏదైనా కలర్స్ కానీ ఈ విధంగా. ఒకవేళ మీరు ఇది నచ్చకపోతే దీన్ని డిలీట్ చేసేసి ఆ ప్లేస్లో ఇది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది. వెనకాలతో కూడా ఇమేజ్ అనేది తీసేసుకోండి. ఇప్పుడు మీరు ఈ థంబ్నెయిల్ అనేది బెస్ట్ క్వాలిటీకి అయితే వస్తాయి. సో ఈ లోగో మీకు పోవాలంటే మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. పర్ మంత్కి ఇంత ఎంత అమౌంట్ అని ఉంటుంది. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే లోగో పోతుంది. లోగోతో పని లేదనుకున్నప్పుడు మీరు చేయాల్సిన థంబ్నెయిల్ క్రియేట్ చేసుకొని లోగో ప్లేస్లో మీది మీ ఛానల్ది అనేది తర్వాత యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఈ విధంగా అయితే థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీగా, అలానే హెచ్డి క్వాలిటీతో. ఫోటోషాప్ ఇవన్నీ అవసరం లేదు. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్తో సింపుల్గా అయితే థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అదే వైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని నోటిఫికేషన్ అయితే అందిస్తుంది. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్.